తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ వేమలవణ అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితంగా రజాకాలా నుంచి తెలంగాణ విముక్తి అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు రంగస్వామి చిలగ రమేష్, కోరగైల కుమరయ్య, తూము మధు, అరుణ్ తేజాచారి, కనికరపు రాకేష్, వస్తాదు కృష్ణ గౌడ, లింగంపల్లి కిరణ్, ఖమ్మం గణేష్, దాడీ మలేసం, తంగేళ్ల గణేష్, గుడిసె కర్ణాకర్, నాగల రామౌ గౌడ, చిలివేరి శ్రీనివాస్ గౌడ, ప్రకాష్ తదితల్లు పాల్గొన్నారు. తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా ఈరోజు పెద్దలు ఆసీను ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేపట్టింది. ఇలా రజాకార్ల మార్ల నుండి విముక్తి చేసి ఎంతోమంది ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఇలా మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడిన మహానేతలకు ఇలా జోహార్ అర్పిస్తూ ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చరిత్రను వక్రీకరించే విధంగా ఆనాడు ఇస్లాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టులకే దక్కుతుంది తప్ప ఆనాడు భారతీయ జనతా పార్టీ లేదు, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ లేదు. 8 సంవత్సరాలు అవుతుంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి. ఈ తెలంగాణ విలీన దినోత్సవం ఈరోజు విమోచన అంటున్నారు, లేదంటే ఆనాటి పోరాట యోధులకి సలాం అని చెప్పండి వచ్చారు. వీళ్ళు ఎందుకు గత 8 సంవత్సరాలుగా మరి జెండాను ఎగురేసి జరుపుకోలేరు గమనించుకుని కోరుతా ఉన్న ప్రజలకు ఈనాడు యువతరానికి. కాకినాడలో 1997లో ఒక్కోటి 2 రాష్ట్రాలని తెలంగాణ ఉద్యమంలో మరి కీలక పాత్రను వహించని సందర్భాన్ని కూడా దయచేసి గమనించమని కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజాం నవాబులను ఏదో రజాకాల చేత ప్రజలను ఇబ్బంది పెడుతుంటే మరి ప్రజల పక్షాన పోరాటం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిజాం నవాబుల తలొంచి ఈరోజు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం విలీనం చేసినటువంటి మరి జవహర్లాల్ నెహ్రూ గారిని, ఈరోజు సర్దార్ వల్లభ్ పటేల్ను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిగా ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్దార్ వల్లభ్ పటేల్ మా నాయకుడు అనే విధంగా మా నాయకుడికి పూలమాలు వేసుకుంటూ మా నాయకుడు ప్రతిమలను అత్యంత భారీ విగ్రహాలు పెడుతూ ఈరోజు ఈ తెలంగాణ ప్రజలను మైమర్పించే విధంగా ఐజాగ్ చేయాలని చెప్పి చూసేటువంటి వారి వాదనలు ఈనాటి యువత దయచేసి నమ్మవద్దని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాటి సందర్భంగా చెప్తూ ఆనాడు నిజాం నవాబుల వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైనటువంటి సుమారు 4000 మంది వారందరూ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ముమ్మాటికి తెలంగాణ విలీనం చేయడానికి ఆనాడు కారకులైనటువంటి కమ్యూనిస్ట్ యోధులను తలుచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ యోధులు తలుచుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నిజాం నవాబు తలవంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి క్రెడిట్ దక్కుతున్న మాట సందర్భంగా తెలియజేస్తూ చరిత్రను వక్రీకరించేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా ప్రజలు విశ్వసించాలన్న మాట సందర్భంగా తెలియజేస్తాం.